హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చూడండి, ఎన్ని బ్లౌజులతో మీ ముందుకు వచ్చాను. ఇవన్నీ ఒక కస్టమరియే అండి, అంటే ఒక ఇంటి నుంచే 3 మెంబర్స్వి అన్నమాట. మొత్తం అన్నీ కంప్యూటర్ వర్క్ ఇచ్చారు వాళ్ళు. ఇది ఆల్రెడీ ఈవినింగ్ నేను ప్యాక్ ఇచ్చేసేయాలండి. ఇక్కడివి కావు, ఆన్లైన్ నుంచి వచ్చిన ఆర్డర్స్ అన్నమాట. అందుకని అన్నీ ఒకటేసారి వీడియో తీస్తున్నాను, చూస్తారని. ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిపోతాయండి, ఇవి ప్యాకింగ్ చేసి ఇచ్చేయాలి. చూడండి, కలర్స్ చూపిస్తాను. చూడండి, బ్లాక్ పైన వర్క్ సేమ్ ఇదే, బ్లాక్ బ్లూ పై చేశా. చూడండి, బ్లాక్ తర్వాత వైలెట్. లీఫ్ డిజైన్ మొత్తం బ్లాక్ పై గోల్డ్తో వర్క్ చేయమని అడిగారనమాట వాళ్ళు. చూడండి, మొత్తం గోల్డ్తో చేశాను. వైలెట్ పై కూడా గోల్డ్తో వర్క్ చేయించారు. సెల్ఫ్ కలరు ఒక థ్రెడ్ సెల్ఫ్ ఒకటి వాడమన్నారు, మిగతాది గోల్డ్ పెట్టమన్నారు. ఈ రెండు ఒకళ్ళి అనమాట, అందుకని దీంట్లో కొంచెం లైట్ గోల్డ్ వాడాను, దీంట్లో వచ్చేసి డార్క్ గోల్డ్ వాడాను అనమాట. చూడండి, ఇవి రెండు ఒకళ్ళవి. ఆ తర్వాత ఇవి టూ అండి. ఇది పట్టు శారీ. ఈ పట్టు శారీ వాళ్ళు హ్యాండ్స్కి వర్క్ వద్దని అన్నారనమాట, అందుకని వర్క్ చేయలేదు నేను హ్యాండ్స్కి, ఓన్లీ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చేశాను ఇది. నెక్స్ట్ చూడండి, మొత్తము లైన్స్ డిజైన్ అడిగారు, ఎందుకంటే వాళ్ళ శారీలో లైన్స్ ఉన్నాయన్నమాట, అందుకని మొత్తం లైన్స్తో వర్క్ చేశాను. కుందన్స్ అంటించిన తర్వాత చాలా బాగుందండి వర్క్. శారీలో మొత్తం సింగిల్ కలరే ఉండింది, బ్లూ పైన గోల్డ్ కలర్ లైన్స్ ఉన్నాయి మొత్తము, అందుకని ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ, నేవీ బ్లూ పైన ఈ వర్క్ చేశాను. వాళ్ళ పట్టు శారీ మెరూన్ కలర్లో ఉండింది, బార్డర్ నేవీ బ్లూ, శారీ మొత్తం మెరూన్. ఓన్లీ 2 కలర్సే, గోల్డ్ అండ్ మెరూన్ కాబట్టి ఈ డిజైన్ సెలెక్ట్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ చూడండి, పింక్ పైన శారీ మొత్తము లైట్ పింక్ డార్క్ పింక్ ఉండింది, బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ అనమాట, అందుకని బ్లౌజ్ డార్క్ పింక్ తీసేసుకొని దానిపై లైట్ పింక్ అండ్ గోల్డ్తో వర్క్ చేయించారు. చూడండి, దాల్వాడి డిజైన్ ఇది, చాలా సింపుల్ వర్క్ అండి, ప్రైస్ కూడా చాలా తక్కువ ఈ వర్క్కి. ఇలా వేయించారు, బార్డర్లో నెమళ్ళు ఉన్నాయన్నమాట, అందుకని ఈ డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మొత్తం సేమ్ కలరు, మొత్తం ఒకటే కలర్ శారీ వచ్చేసింది, దానిపై గోల్డ్ ఉండింది, అందుకనే ఓన్లీ గోల్డే వాడానన్నమాట. జరీ గోల్డ్ వాడాను, నార్మల్ ప్లెయిన్ గోల్డ్ కూడా వాడాను, తర్వాత కుందన్స్తో డెకరేట్ చేశాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ, ఇది పట్టు శారీ అండి, పట్టు శారీ ఇచ్చారు వాళ్ళు, బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ, శారీ మొత్తం వచ్చేసి స్కై బ్లూ ఉండింది, అందుకని స్కై బ్లూ అనేది థ్రెడ్ గోల్డ్ జరీ వాడారనమాట. శారీ స్కై బ్లూ, బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ, చాలా సింపుల్ వర్క్ అండి, కాకపోతే ఫినిషింగ్ నీట్గా ఉంది. బార్డర్ చూడండి ఎంత బాగుందో, ఏదో అల్లినట్టుగా ఉంది. తన బార్డర్లో వచ్చేసి మామిడి పిందెలు ఉన్నాయన్నమాట, అందుకని మామిడి పిందెలు వాడాను డిజైన్ అనేసి ఇది సెలెక్ట్ చేశాను అనమాట, వాళ్ళకి ఇది నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్ ఇలా కనిపిస్తుంది కానీ లైట్ వంగ కలర్ అండి, శారీ మొత్తం టోటల్గా ఒకటే కలర్ ఉండింది, అందుకని చెప్పేసి దాంట్లో ఒత్తి గోల్డ్ ఉండింది, లైట్ గోల్డ్ కాబట్టి దీంట్లో గోల్డ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ కొంచెం ఫ్లవర్కి ఉన్న అవుట్లైన్కి వాడానమాట. మొత్తం వచ్చేసి 9 బ్లౌజెస్ చేయించారు వాళ్ళు, టోటల్గా 9 బ్లౌజెస్ ఉండినాయి. మీకు ఎంతమందికి ఈ కలర్స్ నచ్చాయి, ఈ బ్లౌజెస్ నచ్చాయో కామెంట్ చేయండి.
కొన్ని సింపుల్ వర్క్సే అడిగారనమాట వాళ్ళు, సింపుల్గా చేయించుకున్నారు, పెద్ద హెవీ డిజైన్స్ ఏమీ లేవు దీంట్లో. ప్రైస్ కూడా కొంచెం తక్కువే అనమాట, నార్మల్ డిజైన్స్ మీద చూస్తే ఈ ప్రైస్. మొత్తం 9 బ్లౌజెస్. ఈవినింగ్ ఇవన్నీ ప్యాక్ చేసి పంపించాలి. మీరు కూడా ఇలా ఏదన్నా వర్క్ చేయించాలనుకుంటే శారీ పిక్ అయినా పెట్టండి, లేకపోతే శారీ అయినా పంపించవచ్చు. మీరు శారీలో ఉన్న కలర్ని బట్టి, ఆ బార్డర్ దాంట్లో ఉన్న కలర్స్ని బట్టి వాడచ్చు అన్నమాట. నేను చూపించిన డిజైన్స్లో ఏది నచ్చినా వేయించుకోవచ్చు, లేదా మీకు ఏదైనా డిజైన్ నచ్చినా మీరు నాకు పంపించవచ్చు అన్నమాట. ఆ డిజైన్ కూడా వేసిస్తాను. స్టిచ్చింగ్ కూడా నేనే చేశాను ఇవన్నీ. స్టిచ్చింగ్ కూడా మీ ఇష్టమైతే చేయించుకోవచ్చు, లేదా ఓన్లీ వర్క్ చేయించుకొని వర్క్ చేసి పంపమన్నా పంపిస్తాను. ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి, వర్క్ చేయడం వరకే కాదు స్టిచ్చింగ్ కూడా నీట్గా చేయబట్టి మనకి ఇస్తారు కదా ఎవరైనా. చూడండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఏదైనా కానీ. ఒక బ్లౌజ్ చూపిస్తాను చూడండి, ఇదిగోండి బ్లౌజ్ చూడండి. ఇలా నేను పైపింగ్ కానీ షేప్స్ కానీ ఇట్లా ఇన్విజిబుల్ షేపింగ్ అలా అన్నీ పెట్టడం వల్ల వాళ్ళు నీట్గా వర్క్ ఉందని చెప్పి మనకి ఇస్తారండి. ఎవరైనా మన ఫినిషింగ్ నీట్గా ఉంటే ఎవరైనా మనకి వర్క్ చేయడానికి ఇస్తారు. చాలా వరకు ఇక్కడ లోకల్లో నేను వర్క్ చేస్తాను, ప్లస్ స్టిచ్చింగ్ కూడా అన్నమాట. చూడండి మీకు ఎంతమందికి ఈ డిజైన్స్ నచ్చాయో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్, రేపటి వీడియోలో మళ్ళీ కొత్త డిజైన్స్తో మీ ముందు ఉంటాను. ఓకే బాయ్ అండి.